అంటే ఇంకా వాళ్ళ హీరోలు బ్యానర్స్ వాటి మీద ఆ పాటలన్నీ కూడా ప్రజలకు చేరుతాయి. కానీ చిన్న సినిమాల్లో పాట చేరాలంటే చాలా కష్టం. అందుకోసమే నేను ప్రత్యేకంగా మహేష్ గారు చెప్పగానే ఇందులో మంచి పాట రాశాను. ఆ మంచి పాటను ప్రజలకు చేరవేసే బాధ్యత నాది. రాయడం ఎంత బాధ్యతో చేరవేసేది కూడా నాదే బాధ్యత. కాబట్టి ఇక్కడికి వచ్చి ఆ పాట గురించి రెండు మాటలు మీతో చెప్పాలని వచ్చాను. ఆ పాట పాడి వినిపిస్తాను. అనాథల గురించి. ఎవరు చేసిన పాపము ఈ గాలి దీపాలు, ఎవరు చేసిన ద్రోహము ఈ బాల రూపాలు, ఎంగిలాకుల వేటలు ఈ రంగు వెలసిన పూలు, చెత్త కుప్పల చాటులు నిలువెత్తు గాయాలు. ఎవరు చేసిన పాపము ఈ గాలి దీపాలు, ఎవరు చేసిన ద్రోహము ఈ బాల రూపాలు. అమ్మ తెలియదు నాన్న తెలియదు తెలిసినది అవమానము, కూడు దొరకదు గూడు దొరకదు దొరికినది దురదృష్టము. నేస్తము వరు లేని వేళలో వీధి కుక్కల దోస్తులు, లాలి పాటలు లేని బ్రతుకులో దోమ పాడెను జోలలు. ఏది తాగితే కడుపు నిండెను పంపు నీళ్ళు కన్నీళ్ళు, ఎవరు చేసిన పాపము ఈ గాలి దీపాలు, ఎవరు చేసిన ద్రోహము ఈ బాల రూపాలు. దారి పొడగున బిచ్చమడిగే దాన కర్ణుని తమ్ములు, ఇనుప ముక్కలు ఏరి బ్రతికే స్వర్ణ భారత పౌరులు, గోనె సంచి మోసి అలసే గాంధీ తాత మనవలు, ఛాయ కప్పులు కడిగి కరిగే చంద్రగుప్తుని గురుతులు, నేరమెరుగక మోసమెరుగక సిలువ మోసే చిన్ని యేసులు. ఎవరు చేసిన పాపము ఈ గాలి దీపాలు, ఎవరు చేసిన ద్రోహము ఈ బాల రూపాలు, ఎంగిలాకుల వేటలు ఈ రంగు వెలసిన పూలు, చెత్త కుప్పల చాటులు నిలువెత్తు గాయాలు. అటువంటి రచయిత, చాలా గొప్ప వ్యక్తి చంద్రబోస్ గారు. చంద్రబోస్ గారు చాలా చక్కటి పాట మాకు మా చిత్రం కోసం రాయడం జరిగింది. ఆయన ఏదైతే ఆయన మొత్తం రాసిన తర్వాత ఈరోజు కంప్లీట్ అయింది బాబు నువ్వు వచ్చి వినొచ్చు అని చెప్పంటే, ఆ పాట వినడానికి నేను హైదరాబాద్కి డోర్ నుంచి వచ్చాను. ఆ వస్తూ ఉన్నప్పుడు సార్ అప్పుడే ఫోన్ చేశాడు, నేను సైడ్కి పార్క్ చేసుకొని పాట వినడం జరిగింది. పాట ఆయన పాడుతూ ఉంటే నా కళ్ళల్లో నీళ్ళు దిగాయి. సార్ మీరు పాడుతుంటే నాకు కళ్ళల్లో నీళ్ళు దూకుతున్నాయి సార్, నాకు చాలా చక్కగా రాశారు, మా ఈ నిరీక్షణకు తగ్గట్టుగా మీరు చాలా చక్కగా బాగా రాశారు సార్, రెండున్నర నెలలు మీ ఈ పాట కోసం వెయిట్ చేశాము సార్ అన్నాడు. 15 రోజులు మదన పడ్డానమ్మా ఈ పాట రాయడానికి, రాసింది ఒకరోజు రాత్రే కానీ 15 రోజులు మదన పడ్డాను. నేను 3000 పాటలు రాశాను, ఆ 3000 పాటలకు అన్నిటికన్నా కూడా నాకు సంతృప్తినిచ్చినటువంటి పాట ఇది, చాలా సంతోషం అని చెప్పని సార్ అన్నారు. అప్పుడే అన్నా నేను ఆ పాట వినగానే, సార్ మీరు మామూలు మనుషులు కాదు, సరస్వతీ పుత్రులు. సో నేను మీకు పాదాభివందనం చేస్తానని ఆ రోజుల్లో అప్పుడే చెప్పాను. ఒక ఆయన సరస్వతీ పుత్రుడు వాగేశ్వరుడు, సో ఆయన పాదాలకు అభినందన చేస్తున్నాను. తర్వాత డైరెక్టర్ సముద్ర గారు, ఫస్ట్ ఆయన వైభవం అని ఒక పిక్చర్ స్టార్ట్ చేసినప్పుడు ఆయన నాకు చిన్న క్యారెక్టర్ ఇచ్చారు, సో దాని అప్పటి నుంచి మా పరిచయం అలాగే కొనసాగుతుంది. ఆయన మా చిత్రం కొరకు మాకు శుభాశీస్సులు తెలపడానికి ఆయన వచ్చినందుకు ఆయనకి ఎంతో కృతజ్ఞతలు. తర్వాత విజయ్ కుమార్ గారు మాకు కెమెరామెన్గా వర్క్ చేశారు,
హీరో హీరోయిన్లు అందరూ కూడా బాగా హార్డ్ వర్క్ చేశారు. తర్వాత మన పిఆర్ఆర్ గారు చెప్పినట్లు 1.5 కోటి రూపాయలు విలువ చేసేది భూమి ఇచ్చారని చెప్పినది నేను మా బ్రదర్ ఇద్దరం కలిసి ఇచ్చాం. సో అయితే నేనేదో 100 కోట్ల 1000 కోట్ల ఉన్న వ్యక్తిని కాదు. అంటే నేను ప్రజెంట్ కూడా నా కారు అమ్మి ట్యాక్సీలో తిరుగుతున్నాను. నేను అది అమ్ముకొని ఏదో అన్నారు ఒక మిత్రుడు అన్నారు, అరే నువ్వు ట్యాక్సీలో తిరిగే బదులు అది అమ్మేసి జాగ్వార్ కార్లో తిరగొచ్చు కదా అన్నాడు. అంటే నేను చెప్పాను, అరే నేను జాగ్వార్ కార్ కొని 2 సంవత్సరాలు 1 కోటి రూపాయలు పెట్టుకొనుకొని 2 సంవత్సరాల తర్వాత అది 50 లక్షలు వర్త్ అవుతుంది. మా నాన్న పేరు మీద ప్రేమతో మా ఊరి ప్రజల కోసం నేను ఇచ్చిన ల్యాండ్ 2 సంవత్సరాల తర్వాత 1.5 కోటి 3 కోట్ల రూపాయలు అవుతుంది. సో అది చాలా ఆనందము. నేను చెప్పేది ఏంటంటే ఒక మంచి చిత్రం, ఇటువంటి మంచి చిత్రాన్ని అందరూ తప్పక చూడాలని నేను కోరుకుంటున్నా. అందుకోసం నేను చెప్పాను తప్పకుండా సినిమా చూడండి, సినిమా నచ్చలేదంటే మీకు టికెట్ రిటర్న్ చేస్తానని చెప్పి స్టార్టింగ్లో చెప్పాను. ఎందుకంటే డబ్బు ఉన్న అహంకారంతో కాదు, ఇటువంటి ఒక మంచి చిత్రం ప్రతి ఒక్కరూ చూడాలనే ఉద్దేశంతో, చూసిన తర్వాత దాదాపు ఎవరు అడగరనే నమ్మకం ఒకటి, దానికి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా అప్లై అని చెప్పి చెప్పాను. అదే ప్రకారంగా ఏ డిస్ట్రిబ్యూటర్ కానీ ఎగ్జిబ్యూటర్ సంబంధం లేదు. నేను ఏదైతే నేను చెప్పానో ఆ చెప్పిన మాటని ఇప్పుడు ఏదైతే ల్యాండ్ ఇచ్చానని చెప్పారో సో దాని ప్రకారంగా నా మాట పైన నేను ఇప్పటికీ మా నాన్న కోసం నేను అలా ఆ విధంగా నేను దానం చేయగలిగినప్పుడు నా కుమారుని కోసం నేను మాట తప్పే ప్రసక్తి ఉండదు. సో మీ అందరూ ఒక మంచి చిత్రాన్ని, అనాథలకు సంబంధించినటువంటి సబ్జెక్టు ఒక సొల్యూషన్ అన్నటువంటి ఈ సినిమా మీరందరూ దయచేసి తప్పక చూసి ఆదరించి మమ్మల్ని ఆశీర్వదించాలి. యాక్చువల్గా ఈ 15th రిలీజ్ ప్లాన్ చేసుకున్నాం, అయితే మధ్యలో స్ట్రైక్స్ ఇవన్నీ రావటం వల్ల వాయిదా వేసుకోవడం జరిగింది. సో దీన్ని నెక్స్ట్ ఫర్దర్గా రిలీజ్ చేసేది మళ్ళీ అనౌన్స్మెంట్ చేస్తాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రెజెంట్ సెన్సార్ పనుల్లో ఉంది, సెన్సార్ పనులు కంప్లీట్ అయిన తర్వాత డేట్ డిక్లేర్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సత్య గ్యాంగ్ చిత్ర నిర్మాత మా ఫ్రెండ్ మహేష్ నాకు చాలా రోజులుగా మంచి మిత్రుడు. ఆయన ఈ ఫంక్షన్కి, ఈ ప్రెస్ మీట్కి ఇచ్చేసినటువంటి మా అన్నయ్య చంద్రబోస్ గారికి, ఇంకొకన్న మా కెమెరామ్యాన్ విజయ్కి, మీడియా వారికి, ప్రేక్షకులందరికీ నా ధన్యవాదాలు. మహేష్ గారితో నాకు చాలా ఏళ్ళుగా పరిచయం ఉంది, నాకు మంచి ఫ్రెండ్ ఆయన. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు విషయం చెప్పారు, ప్రతి బిడ్డకి తండ్రి పైన ఆ ప్రేమ ఉంటుంది, తండ్రి కాకపోతే ఎవరికి చేస్తాడు, చెయ్యాలి. బట్ ఈ రోజుల్లో తల్లిదండ్రులు నెగ్లెక్ట్ చేసే కొంతమంది వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు, కానీ వాళ్ళ అటువంటి వాళ్ళకి తను చేసినటువంటి విషయం ప్రతి ఒక్కరికి ఆదర్శం కావాలి. వాళ్ళ తండ్రి కోసం 1.5 కోటి స్థలాన్ని ఊరి కోసం తను దానం చేశాడంటే డెఫినెట్గా మంచి మనిషి. అలాంటి మంచి మనిషి మన ఇండస్ట్రీకి, మా చిత్రసీమకు వచ్చి నాతో పరిచయమై నా సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ చేసి తను మమ్మల్ని అందరూ చూసి ఒక చిత్రసీమలో నేను సినిమా తీయాలని సినిమా తీస్తున్నందుకు ఫస్ట్ వెల్కమ్ చెబుతూ, తను మంచి నిర్మాతగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ చెబుతున్నాను. మహేష్ గారు చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే మా ఇండస్ట్రీకి, మేము 30 సంవత్సరాలుగా ఇండస్ట్రీని నమ్ముకొని బాగున్నాం, నేనే కాదు ఎంతోమంది 100 సంవత్సరాలుగా నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడూ బాగుంటారు, అలాగే ఎంతోమంది వస్తున్నారు. కానీ ఈ ఇండస్ట్రీని నమ్మండి, ప్రాణం పెట్టండి. ప్రాణం పెట్టి నమ్మిన వాళ్ళు ఎప్పుడూ ప్రతి వాళ్ళు సక్సెస్ అయ్యారు, అలా లేని వాళ్ళు కొంతమంది అవ్వలేదు. ఎందుకంటే అంత గొప్ప ఇండస్ట్రీ ఇది. సో ఈ సినిమాలో సత్య గ్యాంగ్ అనే టైటిల్ పెట్టి, ఈ సినిమాలో వాళ్ళ అబ్బాయిని సాత్విక్ ఈశ్వర్ని హీరోగా పెట్టి ఈ సినిమా చేశాడు. తనతో పాటు షఫీ, కిషన్, సుమన్ గారు, మన సుహాసిని గారు, వీళ్ళందరూ చేశారు. వీళ్ళతో పాటు మన అక్షిత కొత్త హీరోయిన్, హీరోగా సాత్విక్, వీళ్ళిద్దరికీ కూడా ఈ సినిమా మంచి సక్సెస్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక మా విజయ్ అన్న అంటే
కెమెరామ్యాన్గా ఆయన చాలా మంచి వ్యక్తి, ఎన్నో గొప్ప గొప్ప సక్సెస్ సినిమాలు చేశాడు. తను చేసిన సినిమాలు ఆల్మోస్ట్ సక్సెస్ రేట్ సంపాదించుకున్నాయి. అలాంటి మంచి వ్యక్తి ఫస్ట్ నుంచి ప్రొడక్షన్లో కూడా తను కూడా మహేష్ గారికి హెల్ప్ చేస్తూ ఈ సినిమాని పూర్తి చేసి సెన్సార్ చేసి త్వరలో రిలీజ్ తీసుకొచ్చారు. కాబట్టి విజయ్ అన్న థ్యాంక్ యూ. ఇక చంద్రబోస్ అన్నయ్య, తను ఏ సినిమాకి పాట రాస్తే ఆ సినిమాకి ఆ పాటే ప్రాణం అవుతుంది. ప్రింట్ మీడియా, ప్రెస్ మీడియా ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన ముఖ్య అతిథులు సముద్ర గారు, చంద్రబోస్ గారు, థ్యాంక్ యూ సార్ వెరీ మచ్. ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది సార్ మీరు వచ్చినందుకు. చంద్రబోస్ గారు అసలు ఈ సాంగ్ మదన బట్ రాశారు, కానీ ఈ సాంగ్ విన్న ప్రతి ఒక్కరిలోనూ గుండె పిండేస్తుంది సార్. అసలు ఆ సాంగ్ మా సినిమాకి ప్రాణం పోసింది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇక్కడికి వచ్చిన మీడియా పీపుల్కి అండ్ మెయిన్లీ చంద్రబోస్ గారికి, సముద్ర గారికి, మహేష్ కన్న గారికి అండ్ అవర్ డీఓపీ, థ్యాంక్ యూ సో మచ్ సార్. మెయిన్లీ చెప్పాలంటే చంద్రబోస్ గారు ఒక ఫీల్ గుడ్ సాంగ్ ఇచ్చారు, ఆ సాంగ్ వెంటనే నేనే ఇచ్చాను. రియల్లీ సార్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ సముద్ర గారు సార్ మాకు మూవీకి సపోర్ట్ ఇచ్చినందుకు సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ సార్ మా మూవీకి బ్లెస్సింగ్స్ ఇచ్చి మాకు ఇక్కడ వరకు వచ్చినందుకు. అండ్ మెయిన్లీ ప్రొడ్యూసర్ గురించి చెప్పాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు అమ్మాయికి ఆఫర్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పట్లో తెలుగు అమ్మాయిలకి ఇవ్వట్లేదు, అందుకు చాలామంది నాలాగే చాలా కష్టపడుతున్నారు. బట్ ఇప్పట్లో సార్ సపోర్ట్ చేస్తున్నందుకు తెలుగు వాళ్ళకి, రియల్లీ ఐఎమ్ సో హ్యాపీ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ డీఓపీ గారు ఈ మూవీకి బాగా సపోర్ట్ చేశారు. ఈచ్ ఫ్రేమ్ లుక్ లైక్ ఏ ప్రింట్, రియల్లీ చాలా అందంగా చూపించారు. నాట్ మీ ఓన్లీ, ప్రతి ఆర్టిస్ట్ని అండ్ మలేషియాకి వెళ్ళాం సాంగ్స్ పిక్చరైజేషన్ ఆల్ సో గుడ్. థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ హోల్ టీమ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్.